بسم الله الرحمن الرحيم بسم الله الرحمن الرحيم మిత్రులారా తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరు కూడా ఉండరు. అనాథ అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు కొంతకాలానికి చనిపోవచ్చు. దైవం కూడా అంతిమ దైవగ్రంథం ఖురాన్లో తన గురించి, తన ఆరాధన గురించి ఎక్కడైతే చెప్తాడో వెంటనే తల్లిదండ్రుల గురించి చెప్తాడు. వవిల్ వాలిదైన ఎహసాన్ అంటాడు. వత్తకుల్లా, దైవానికి భయపడండి. వ అబుదుల్లా, దైవాన్ని ఆరాధించండి. వలా నుషిరుకు బిహిషయ్యన్, ఆయనకు ఎవరిని కూడా సాటి సమానం కల్పించకండి. వవిల్ వాలిదైన ఎహసాన్, తల్లిదండ్రులను మీరు ఆదరించండి అని చెప్తాడు. అలాంటి బంధాన్ని తల్లిదండ్రుల ద్వారా దైవాన్ మానవాళికి ప్రసాదించాడు. దైవ ప్రవక్త కారణ్యమూర్తి మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు అంటే, రిజర్ రబ్బీ ఫీ రిజల్ వాలిదేని వా సఖతుహు ఫీ సఖతి హిమా అన్నారు. అంటే తల్లిదండ్రుల సంతోషంలోనే దైవం యొక్క సంతోషం ఉన్నది. వారికి ఏదైతే ఇష్టం లేదో అది దైవానికి కూడా ఇష్టం లేదు అని చెప్పడం జరిగింది. సోదర మహాశైలరా, ఒకవేళ తల్లిదండ్రులు దైవానికి సాటి కల్పించడం అనే చెడు పని ఒకవేళ వాళ్ళు ఆజ్ఞాపిస్తున్నట్లయితే తప్ప, మిగతా అన్ని విషయాల్లో కూడా తల్లిదండ్రుల యొక్క విధేయతను చూపించడం అనేది మనిషికి ప్రధానమైనటువంటి బాధ్యత అయిపోతుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ప్రస్తుతం తల్లిదండ్రుల నిరాదరణ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఓల్డ్ ఏజ్ హోమ్లు అనేవి ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ప్రధానంగా తల్లిదండ్రులు భారమైపోవడము అనే ఏదైతే ఉందో ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే అనేక కష్టాలకు, అనేక నష్టాలకు ఓర్చుకొని వాళ్ళు ఒక బిడ్డను సాకడం జరుగుతుంది. సమస్తం కూడా వారిపై ప్రాణాలు పెట్టుకుని వాళ్ళని పెంచడం జరుగుతుంది. ఒక దశ వస్తుంది, ఇంక వీళ్ళు వివసలైపోతారు, బలహీనులైపోతారు. ఆ సందర్భంలో బిడ్డల యొక్క అవసరం వాళ్ళకు ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళు ఆదుకోలేనప్పుడు ఆ జన్మ వ్యర్థమవుతుంది. ఆ విధంగా చేసినట్లయితే అతని బిడ్డలు కూడా ఇతని వృద్ధాప్యంలో అదేవిధంగా చేస్తారు. తప్పనిసరిగా దైవం ఆ విధంగా అతని ప్రపంచంలోనే అతనికి ఆ విధమైనటువంటిది చూపిస్తాడు. కాబట్టి సోదర మహాశైలరా, తల్లిదండ్రుల యొక్క ఆనందంలోనే దైవం యొక్క ఆనందం ఉన్నది. ఈ విషయాన్ని మనం గమనించాలి. దైవం మీకు నాకు మనందరికీ కూడా ఈ విషయాల పట్ల అవగాహన కల్పించుకొని జీవితంలో జరుగుతున్నటువంటి తప్పుల నుండి మనము బయటపడి దైవం ఆయన ప్రవక్త ఏదైతే మనకు నిర్దేశించారో దానిని చేసి సద్బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించుగాక. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.